కరోనా మహమ్మారి విజృంభించడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా శృంగవరపు కోటలో వలస కూలీలుగా వచ్చిన మధ్యప్రదేశ్ కూలీలు 98 మంది విజయనగరంలో ఉండిపోయారు. వీరికి తినడానికి తిండి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరిని స్థానిక మండల రెవెన్యూ అధికారి చొరవతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఆకుల డిపో వద్ద కోవిడ్-19 పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గోధుమ పిండి, ఆయిల్, ఉల్లిపాయలు, 15 కేజీల బియ్యం, బంగాళదుంపలు మొదలగునవి ప్రతి కుటుంబానికి ఇచ్చారు. జిల్లా కలెక్టర్కు, శృంగవరపు కోట ఎంఆర్ఓకు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. మేము ఈ ప్రాంతానికి వచ్చి 6 నెలలు అవుతుందని, కరోనా వైరస్ వలన ఇక్కడ చిక్కుకున్నాము, కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు మాకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూసుకుంటున్నారని వారు తెలిపారు. ఎంపీ మధ్యప్రదేశ్ జబల్పూర్కే ఆగే రెండే వాళ్ళే 140 కిలోమీటర్ జిల్లా నర్సింగ్పూర్ గావ్ తేందుఖేడా హమారా యహాకే తహసీల్దార్ నే, సీఎం సాహబ్ నే, కలెక్టర్ సాహబ్ నే హమారీ బహుత్ మదద్ కీ హై, ఉస్కు హమ్ ధన్యవాద్ దేతే హై కలెక్టర్ సాహబ్ కు, తహసీల్దార్ కు. इधर से लॉकडाउन लग गया कोरोना वायरस की, तो हमारे लिए बहुत बढ़िया सुविधा की है, उसको हम धन्य धन्यवाद करते हैं. हमारा कहना है कि हम यहाँ गर्मी में डले हैं, हमारे जाने का कोई व्यवस्था नहीं है. हम कलेक्टर साहब को, तहसीलदार को और एसपी साहब को, टीएसपी साहब को, हमारे जाने की व्यवस्था कर सकते हैं आप. हम गरीब लोग है, खाने कमाने को आए, हमको 6 महीने हो गए, और खाने पीने को चावल, आटा, तेल, शक्कर, चाय पत्ती, आलू, टमाटर सब दिया है. हमारे माँ बाप बुढ़े घर पर रो रहे हैं, हम लोग बच्चे लोग इधर डले हैं, वो बोलते हैं इधर आ जाओ. तो हम तहसीलदार को और कलेक्टर साहब को कोटि कोटि प्रणाम करते और धन्यवाद करते हैं, हमारे जाने का कोई से व्यवस्था कर दे, इसलिए हमारे कलेक्टर साहब को कोटि कोटि प्रणाम. నా పేరు జి శ్యామలరావు, ఇక్కడ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో కొట్టం పిఎస్సి తరఫునండి. అయితే ఇక్కడ ఎస్కోట్ ఈ ప్రాంతం, ఈ ఆకుల డిపో అంటారు. ఇక్కడేమో మహారాష్ట్ర నుంచి ఒక 15 మంది కుటుంబాలుగా వచ్చి ఇక్కడ ఉంటున్నారండి మధ్యప్రదేశ్. ఇక్కడ మన స్థానిక ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారండి. హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మేము వీళ్ళకి ఏంటంటే డైలీ దర్శించి ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఇటువంటి ఉన్నట్లయితే మేము వాటికి మనకి చూస్తున్నామండి. వాటికి ఏమైనా లక్షణాలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ కూడా పారాసెటమాల్ మాత్రమే వరకు ఇస్తున్నామండి. అయితే చాలామంది ఈ యొక్క కోవిడ్-19 నుంచి మనం సేఫ్ సైడ్గా ఉండాలంటే భౌతిక దూరం పాటించమని, ఒకరికొకరు ఒక అడుగు దూరంగా, 1 మీటర్ దూరంగా ఉండేటట్టు వారికి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నామండి. అంతేకాకుండా హ్యాండ్ వాషింగ్ యొక్క ఆవశ్యకత, ప్రతి సందర్భంలోనూ ఏమైనా ముట్టుకున్నప్పటికీ, ప్రతి అరగంటకి, గంటకి, అలాగే ఏదైనా పనిపాటిల్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా వ్యక్తిని తాకినప్పుడు కానీ, ఏమైనా వస్తువులు ముట్టుకున్నప్పుడు కానీ వెంటనే వారికి సబ్బు నీటితో 20 నిమిషాల పాటు చేతులు కడుక్కోవాలనేసి వారికి హ్యాండ్ వాష్ యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెప్తున్నామండి. ఈ మధ్యలో ఎంఆర్ఓ గారు దర్శించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 5 బస్తాల బియ్యాన్ని, ప్రతి ఇంటికి 15 కేజీల గోధుమ పిండిని ఇచ్చారండి. ఇక్కడ వీళ్ళందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారు. వీరికి అన్ని ఏర్పాట్లు, మంచినీరు అన్నీ అందుతున్నాయండి. మా ఏఎన్ఎంలు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క గుడారాలను సందర్శించి వారికి కావలసిన మందులు, వైద్య సదుపాయం చూస్తున్నారు. మా డాక్టర్ గారు కూడా, డాక్టర్ ఫణీంద్ర గారు కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని సందర్శిస్తున్నారండి. ఇక్కడ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మాకు మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఎస్కోట్కి 3-4 కిలోమీటర్లో 2 కుటుంబాలుగా, 3 కుటుంబాలుగా ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి పునరావాస కేంద్రానికి